మన్యం పార్వతీపురం జిల్లా బొడ్డవలస గిరిజన గ్రామం కంభవలస పంచాయతీ కొమరాడ ఎండి జై ఆదివాసీ జై జై ఆదివాసీ బొడ్డవలస గిరిజన గ్రామంలో ఆగస్టు 2న నాన్ షెడ్యూల్ ఆదివాసీ గ్రామాలను షెడ్యూల్ ప్రాంతాలుగా ప్రకటించాలని పాదయాత్ర నిర్వహించడం జరిగింది. ఇద్దా సేవలు పిఓ అధికారాలు వర్తిస్తాయని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలి. మన రెండు తెలుగు రాష్ట్రాలలో 805 ఆదివాసీ గ్రామాలు షెడ్యూల్ ప్రాంతాలకు బయట ఉండిపోయారని గుర్తించి వాటిని షెడ్యూల్ ప్రాంతాలుగా వెంటనే ప్రకటించమని కేంద్రాన్ని కోరుతూ 1976లో అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు మంత్రి మండలి తీర్మానం చేసింది. ఈ కార్యక్రమంలో ఐర్లమన్యం జిల్లా కార్యదర్శి పి సంగం, గిరిజన నాయకులు మీనక చిన్నారావు, అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం నాయకులు కద్రక నీలకంఠం, మహిళా నాయకురాలు కద్రక ప్రమీల, శశికళ, గౌరమ్మ, కాగితా రేణుక మరియు గ్రామ పెద్దలు యువకులు పాల్గొన్నారు. 1976లో అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంకట్రావు మంత్రిమండలి శాసన తీర్మానం చేసింది. ఆ తీర్మానం చేసి నేటికి 47 సంవత్సరాలు అవుతుంది. ఈలోగా 2 తరాలు గడిచిపోయాయి. 2007వ సంవత్సరం మార్చి 13న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం నాన్ షెడ్యూల్ ఆదివాసులకు న్యాయం చేస్తామని కొమరాడ మండలం కంబల్స్ పంచాయతీ అలాగే బొడ్డవలస గిరిజన గ్రామంలో మరి ఈరోజు నాన్ షెడ్యూల్ ఆదివాసీ గ్రామాల్లో షెడ్యూల్ ప్రాంతాల్లో ప్రకటించాలని మరి ఈరోజు ఈ బొడ్డవలస గిరిజన గ్రామంలో పాదయాత్రలో నిర్వహించాం ఈరోజు. మరి అలాగే ఈరోజు నుండి కూడా అలాగే ఈ నెల ఆగస్టు 14 తారీఖున విజయవాడ ధన్నా చౌక్ వద్ద ధన్నా